बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय की भारी ऊरट लभिंचिंदी। बंडी संजय बेल रद्दु पिटिशन कोट्टिवेशारु। पोलीसुलु वेसिन बेल रद्दु पिटिशन्नु हनुमकट कोर्टु कोट्टिवेसिंदी। 10th पेपर लीक केसुलो बंडिनि गतंलो पोलीसुलु अरेस्ट चेशारु। बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय की भारी ऊरट लभिंचिंदी। बंडी संजय बेल रद्दु पिटिशन कोट्टिवेशारु। पोलीसुलु वेसिन बेल रद्दु पिटिशन्नु हनुमकट कोर्टु कोट्टिवेसिंदी। 10th पेपर लीक केसुलो बंडिनि गतंलो पोलीसुलु अरेस्ट चेशारु। दीनिपै मरिंत समाचारान्नि मा प्रतिनिधि श्रीनिवास अंदिस्तारु। श्रीनिवास, बंडि संजय बेल रद्दु चेयालनि पोलीसुलु वेसिन पिटिशन ని కోర్టు కొట్టివేసినట్లు తెలుస్తుంది। పూర్తి సమాచారం ఏంటి? 10th పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ కి బెయిల్ మంజూరు చేసింది। అయితే ఈ బెయిల్ మంజూరు ను రద్దు చేయాలని వరంగల్ అన్నమకొండ కమిషనర్ పోలీసులు ఆ పిటిషన్ దాఖలు చేశారు। ఈ పిటిషన్ కోర్టు కొట్టివేసింది। దీంతో బండి సంజయ్ కి 10వ తారీఖు పరీక్ష లీకేజ్ విషయంలో ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి వారిని కొట్టివేయడంతో ఊరట లభించిందని చెప్పవచ్చు। ముఖ్యంగా ఆయనకు సంబంధం లేని వ్యవహారాలలో బండి సంజయ్ ని అంటే అందులో ఇన్వాల్వ్ చేయడం పొరపాటు అన్నటువంటి విషయాన్ని బండి సంజయ్ న్యాయవాదులు వాదించారు। అదే కాకుండా ఆయన అనవసరమైనటువంటి విషయాలతో పాటు అక్రమ అరెస్టులు చేశారు। ఈ విషయాల్లో పోలీసులు తది ఉత్సవం చూపించారు అన్నటువంటి విషయాన్ని న్యాయవాదులు వాదించారు। దీంతో పాటు ఆయన పోలీసులు ఆ మొబైల్ ఫోన్ కూడా దాన్ని దాచిపెట్టారా లేదు అంత పోయాదా అన్నటువంటి విషయం కూడా స్పష్టంగా లేదు। ఈ విషయం కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు। వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీ అధ్యక్షుడిని వాట్సాప్ కాల్ ద్వారా వాట్సాప్ మెసేజ్ల ద్వారా అరెస్ట్ చేయడం ఆయన మీద కేసులు నమోదు చేయడం అన్న విషయాన్ని న్యాయవాదులు జడ్జి దృష్టికి తీసుకోవడంతో పాటు ఈ పిటిషన్ ను కొట్టివేయాలన్నటువంటి విజ్ఞప్తి మేరకు జడ్జి తీర్పు ఇచ్చారు। ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో దీంతో బండి సంజయ్కు ఊరట లభించిందని చెప్పవచ్చు విజయ్। శ్రీనివాస్, ప్రభుత్వం కక్షపూరిత కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిందని ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు వేసిన పిటిషన్ రద్దు చేయడంతో కోర్టు బీజేపీ నేతలు ఎలా స్పందిస్తున్నారు? ముఖ్యంగా బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు। పోలీసులు గతంలో అక్రమ అరెస్టులు బీజేపీ నేతల మీద పెట్టడమే కాకుండా చాలా ఇబ్బందులు చేశారు। ఈ విషయాన్ని బండి సంజయ్ కూడా పలు మార్లు అంటే దృష్టికి తీసుకెళ్లారు। కేవలం రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరిస్తూ అక్రమ కేసులు నమోదు చేశారు। ముఖ్యంగా 10వ తారీఖు పరీక్ష పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఒక వాట్సాప్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ కాల్ అదేవిధంగా వాట్సాప్ మెసేజ్ ద్వారా అరెస్ట్ చేయడం దీన్ని పూర్తిగా బీజేపీ నేతలు మొదట్నుండి ఖండిస్తున్నారు। ఈ రోజు కోర్టు కూడా బెయిల్ రద్దు చేయడంతో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు। ఉత్సవాలను కూడా జరుపుకుంటున్నారు। ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో బెయిల్ పిటిషన్ కొట్టివేయడంలో పోలీసులు పెడుతున్నటువంటి అక్రమ కేసులు ఇతర బీజేపీ నాయకుల మీద కూడా పెట్టకూడదు, ఒకవేళ పెట్టేదంటే ఇలాంటి న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు విజయ్। రైట్, థ్యాంక్స్ శ్రీనివాస్।